వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మోయిన్ కాన్వెంట్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ మాస్కులు శానిటైజేషన్ పంపిణీ చేశారు. కరోనా వైరస్ తర్వాత 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం కావడం సంతోషకరమని, అందుకు విద్యార్థులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ చేయడం జరిగిందని, 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలపైన దృష్టి సారించి మంచి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. అలాగే నేటి బాలలే రేపటి పౌరులని, రేపటి పౌరుల్ని తీర్చే విధంగా ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని, ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నానంటే ఉపాధ్యాయుల కృషి ఫలితమేనని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టేట్ నాయకులు సయ్యద్ గ్రూప్, పాఠశాల ప్రిన్సిపల్ మహమ్మద్ ఇస్మాయిల్, బీసీ నాయకులు రమేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ మోయిన్ కాన్వెంట్ హై స్కూల్ ఓల్డ్ తాండూరు నుంచి ఉన్నాను. మేము ఫస్ట్ ఫిబ్రవరి నుంచి 9-10 తరగతులలో ప్రత్యక్ష క్లాసులు నడుపుతున్నాము. COVID-19 నిబంధనలను పాటిస్తూ ప్రతి తరగతిలో 20 మంది కంటే తక్కువ స్థితిని కూర్చోబెట్టి మేము సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ తరగతులను నడుపుతున్నాము. బ్రహ్మాండంగా తరగతులు నడుస్తున్నాయి. అదేవిధంగా మన ఈరోజు మన బీసీ సంఘము కన్వీనర్ రాజ్ కుమార్ గారు స్కూల్కు సందర్శించి ప్రతి విద్యార్థికి మాస్కులు ప్లస్ శానిటైజర్లు డొనేట్ చేశారు. కాబట్టి ఇలాంటి ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి సమాజంలో బాగుపడతారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ విధంగా ప్రతి వ్యక్తికి, ప్రతి క్యాండిడేట్కి ఇలాంటి ఆలోచన ఉంటే మన సమాజము ముందుకు పోతూనే ఉంటుంది. సో భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు బాగుపడతారని ఆశిస్తూ నా చిన్న కోరికను నా చిన్న మాటలను ఆశిస్తున్నాను. ఈరోజు బీసీ కన్వీనర్ అయిన రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి కరోనా వ్యాధి దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వం స్కూల్స్, కాలేజీలు, హాస్టల్ ప్రారంభించిన సందర్భంగా మరి మేము ఈరోజు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్కూల్లో మరి కరోనా గురించి దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నిబంధనలను పాటించాలని వారికి మేము సూచనలు ఇచ్చుకుంటూ మరి మా బీసీ సంఘం తరఫున వాళ్లకు మాస్కులు మరి శానిటైజరు ఇవ్వడం జరిగింది. మరి పేద విద్యార్థులకు మరి ఈ కరోనా వ్యాధి గురించి వాళ్లకు బాగా అవగాహన కల్పించినందు అని అనుకున్నాము. మరి ఈ సందర్భంగా మరి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి హాస్టల్ కాలేజీలల్లో మేము సంఘం తరఫున మరి శానిటైజరు, మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి దాని గురించి మరి రాజ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గారి ఫస్ట్ నుండి తెలంగాణ రాష్ట్రంలో మరి 9-10 తరగతులు అన్ని విద్యా సంస్థలు, మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానీ, మరి ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కానీ అన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే విద్యార్థులందరూ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మరి తాండూరులో ఉన్న, ముఖ్యంగా స్లమ్స్లో ఉన్న, ఏవైతే పాతండ్రు కానీ, మట్టిపల్లి కానీ, ఇంద్రనగర్ కానీ, ఇట్లాంటి స్లమ్లో ఉన్న స్కూల్స్లన్నీ కూడా ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ని కానీ, మరి ప్రిన్సిపాల్ని కానీ, ఉపాధ్యాయులను కానీ కలిసి ప్రత్యేకమైన విద్యార్థులకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతులు నిర్వహించాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి తాండూరులో ఇప్పుడు ముఖ్యంగా ఓల్ తాండూరులో ఉన్న స్కూల్ చూస్తుంటే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మరి ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మరి చాలా చక్కగా విద్యార్థులందరినీ కూడా డిస్టెన్స్ దూరం కూర్చోపెడుతూ, ఒక క్లాస్లో లిమిటెడ్ స్ట్రెంత్ని కూర్చోపెడుతూ చాలా చక్కగా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి మేము బీసీ సంఘం నుంచి ఈ స్కూల్స్ని సందర్శించడమే కాకుండా కొంతవరకు సాయం చేయాలని చెప్పేసి కొన్ని మాస్కులు, మరి శానిటైజర్లు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనిపైన మరి ప్రత్యేకమైన ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా అధికారులు కానీ, మరి ప్రజాప్రతినిధులు కానీ కొంచెం స్థానికంగా స్పందించి ఎప్పటికప్పుడు 2-3 రోజులకు ఒకసారి పరీక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నా వెంట వచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి నాకు సలహా ఇచ్చిన
ప్రవీణ్ గారికి మరి అలాగే రమేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి శుక్రుపై ఏ కార్యక్రమం తీసుకున్నా అన్నటువంటి ప్రోత్సాహిస్తున్న శుక్రన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.